ఆయన అని హలో మోహన్ కృష్ణ గారు సార్ ఏం లేదు సార్ నాకు చిన్న డౌట్ అష్టజమ్మ 8 ఇయర్స్ అవుతుంది కదా సాధారణంగా మర్డర్ చేస్తేనే 8 ఏళ్ళకి బయటికి వచ్చేస్తారు ఎందేళ్ళైనా కూడా మీరు మాతెందు తిమ్మది అంటే 8 ఏళ్ళు అయింది కాబట్టి 7 ఏళ్ళ తర్వాత బయటికి వచ్చాను జైలు వచ్చి కాబట్టి మళ్ళీ కొత్తది నేరం చేద్దామని जो అంటే ఇలా జెంటిల్మెన్ అనే సినిమా చేస్తాము దానిలో నువ్వు ఇలాంటి విభిన్నమైన పాత్ర చేస్తావని అండ్ నాని నానితో నేను మళ్ళీ అష్టాచమ తర్వాత ఇలాంటి సినిమా తీస్తాను సార్ భిన్నానికి విభిన్నానికి ఏంటి సార్ తేడా భిన్నం అంటే డిఫరెంట్ విభిన్నం అంటే విభిన్నం అంటే కొంచెం వెరైటీ కాదు దాని మాట ఏమన్నాడు కొంచెం కొత్తదనం ఉండడం భిన్నం అంటే జస్ట్ ఇప్పుడు నీ గడ్డ ఉంది నా గడ్డ లేదు అది భిన్నం अष्टाचम्मा अष्टाचम्मा चूसा कुछ అంటే నేను ప్లాన్ చేసుకోలే ఏ ఊరికి వెళ్ళాం సరదాగా బట్ ఇంకా ఏం చేసినా మజా ఉండేది కదా ఆ రోజు మనం నిజంగా చాలా బోల్డ్ అన్ని విషయాలు చేసేది బోల్డ్ అంత సో కాల్డ్ ఏం చేసిన ఆ కిక్ మాత్రం అది ఎప్పుడు మర్చిపోయాను చాలా రోజుల తర్వాత దాని గురించి కొంచెం మీరు అంటే మీ ఏ పుట్టినరోజు చూసారనే తెలియకపోవచ్చు ఈ మధ్య రీసెంట్ గా జరిగిన పుట్టినరోజు మొన్న రీసెంట్ గా जोक अपड़े पड़पे हंड्रेड ఆ రోజు మాట్లాడుకుంటారు కదా కార్లో ప్యాట్ బ్రదర్ ఆ రోజు అదే ఆ రోడ్ మీద ఆ దర్దాపు అదే ఇంటి మీద అనుకుంటాం ఆ తర్వాత మీరు ఇద్దరు చేసేద్దాం అనుకుంటున్నప్పుడు ఇలా కానీ వీడ ఐడియా కదండి అంటే ఇంట్లో కూర్చుని అష్టజమ్మ చూస్తూ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు తెలియదు యాక్చువల్ మా నాన్న చెప్పే వరకు సార్ సినిమాని కాకుండా మీ ఐడియా నా ఐడియా నాది ఆ రోజు మీ ఐడియా फस्ट मंची कथ तो पड़ा पाटू जना नटन फस्ट आफ्आल स्वर्ण अष्टजम अने की आनंद आनंद इंक प्रपंच निजाइती कंगार बेट जो अच्छे विनो अंद इंकेवर न्याय से का अष्टजम सक्सेस निजा आ रेंज उ हंड्रेड पर्सेंट इंकेवर मारना इंचुमचु आ रेंज उ आनंद मारते ओके अद मेन फस्ट रही దాని వల్ల అసలు మొత్తం ఇండస్ట్రీకి బోల్డ్ అన్న మంచి జరిగింది ఒక మంచి సెన్సిబుల్ బ్రహ్మాండ డైరెక్టర్ దొరికాడు ఆడించి అష్టాచమ్మ ఆడించావమ్మా నీ పంట పండిందే ప్రేమ నిజంగా దిక్కడం అంటే కాదు అట్లా చేద్దాం ఊడడం అంటే ఆ మాట అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా నిజంగా దిక్కడం అంటే अंटे चूसान चलो
ముంచేస్తూ హంగామా చేస్తావేంటి గంగమ్మ. ఇంకేం నామకరణం ఇక్కడంతా శంకరాభరణం సాగర సంగమం అది సిరిమూవల సింహరాజం అనుకుని మర్చిపోయి. నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఊడడం. కాదు ఒక చిన్న జోక్ చెప్తాను సార్. ఒకసారి సురేష్ బాబు గారు సినిమా చూసారట, నేను అప్పుడు యుఎస్లో ఉన్నా, నానికి తెలుసు ఆయన చూస్తున్నారని. షో అయిపోయినారు, నానికి ఫోన్ చేసి ఏమన్నారు బాబాయ్ అని అడిగాను. అడిగితే నచ్చిందిరా వీళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడిగారు మోహన్ కృష్ణ గారు. అంటే బాగున్నట్ట బాగా నేను లేను, నాకు రామ్మోహన్ కాల్ చేసి చెప్పాడు. దట్ స్క్రీనింగ్ ఓకే ఓకే. నేను రామ్మోహన్ ఏంటి యు గెట్ దిస్ గై దిస్ గై అంటే ఇలా అంత బ్యాడ్ గా చేస్తా. దట్ ఇస్ వర్స్ బట్ అష్టచమ్మ యాజ్ అ ఫిల్మ్ ఇస్ లక్కీ బికాజ్ ఇట్ గాట్ టు రియలీ యు నో ఫ్యాంటాస్టిక్ టాలెంట్స్. బట్ నా అహంకారంతో నేను చెప్పే మాట ఏంటంటే ఐ థింక్ యూ బోత్ వర్ ఆల్సో లక్కీ టు హ్యావ్ ఫౌండ్ ఒక ఒక అంత మంది. అంటే మీ సాధారణంగా చాలా మంది డెబ్యూలు బ్రేక్లు వస్తాయి, కానీ వన్ సెకండ్ లెట్ మీ ఫినిష్ లెట్ మీ ఫినిష్ బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ చాలా మంది రియల్ టాలెంట్స్ కూడా ఒకప్పుడు కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకదు, కరెక్ట్ వాళ్ళ టాలెంట్ని కరెక్ట్గా ప్రజెంట్ చేసే ప్లాట్ఫామ్ దొరకదు. ఐ థింక్ ఇన్ దాట్ వే వీ మస్ట్ క్రెడిట్ ఈవెన్ రామ్ ఫర్ బీయింగ్ దట్ సెన్సిబుల్ ప్రొడ్యూసర్ టేకింగ్ ద కాల్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నువ్వు సెలెక్ట్ అయిపోయిన ముందు ఓకే ఆనంద్ అనే వాళ్ళకి వేరే వాళ్ళు ఉండాలన్న తర్వాత హీరో కింద నానీని మనము చేద్దాము, వీ షుడ్ మేక్ హిమ్ ఎస్ ద లీడ్ అని యాక్చువల్ సజెషన్తో మొదలెట్టింది రామ్. మొదలెట్టి తర్వాత వీ వర్ టాకింగ్ అబౌట్ ఇట్ హీ ఆస్క్ మీ ఐ ఓకే ఐ సెట్ ఐఎమ్ ఓకే ఐ థింక్ ఇట్ బి వండర్ఫుల్ బట్ నువ్వు ప్రొడ్యూసర్ కదా నువ్వు రిస్క్ తీసుకోవాలి నీ కాల్ అదే అని చెప్పాను. లేదు లెట్స్ మీట్ హిమ్ అగైన్ అని రెండోసారి నాని వచ్చాడు బాల్కనీలోంచి నామీలో తొంగి చూసి ఇలా అన్నాడు హిడెంట్ ఈవెన్. సో అలాంటి ఒక నిర్మాత ఎస్ వీ కెన్ గో హెడ్ విత్ దీస్ బాయ్స్ బికాస్ ఐ ట్రస్ట్ దెమ్ అని అనుకోవడం, రెండు అంత మంచి స్క్రిప్ట్ అంత మంచి డైరెక్టర్ దొరకడం. నిన్న మనం మాట్లాడుకున్నట్టు అంటే అప్పటికి ఇప్పటికి మీలో ఉన్న డిఫరెన్స్ నా డిఫరెన్స్ అనుకున్నాను కదా, శ్రీని గురించి చెప్పండి. ఇప్పుడు మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటే అష్టాచమ్మ శ్రీని జెంటిల్మెన్ శ్రీని బట్ ఇట్ లుక్స్ గుడ్ ఐ యామ్ సేయింగ్ లైక్ మనం పట్టించుకోకపోతే కొన్ని పెరుగుతాయి బట్ శ్రీనిలో డిఫరెన్స్ పెద్దగా అంటే ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే తను డైరెక్టర్ తనలో ఒక రైటర్ ఉన్నాడు దర్శకుడు ఉన్నాడు అనేది నాకు ఎప్పుడు ఏదైతే అనిపించిందో ఇనిషియల్ స్టేజ్ లో అది నిజమని ప్రూవ్ అయింది. ఒక నటన అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ఎంఎస్ని విభిన్నమైన వైవిధ్యమైన ఆలోచన ఉన్న డైరెక్టర్ అవుతాడు అని నేను అనుకున్నాను కొత్తలో, అది మాత్రం దట్స్ ప్రూవ్ టు బి రైట్. అంతమించి నేను శ్రీనిలో మీరేం మాట్లాడుతున్నా సరే నేను ఇలా అంటున్నాను అది కొంచెం. సో అదొకటి బట్ అదే నేను పెద్దగా మార్పు ఏం చూడలేదు చాలా. తను చాలా రకాలైన సినిమాలు చేశాడు, అవి ఎప్పుడు చూస్తూ వచ్చాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ యూ డిడ్ లైక్ పిల్లజామిందే అలాంటిది ఒక సినిమా, తర్వాత యూ ఈవెన్ డిడ్ సంథింగ్ లైక్ ఫిల్మ్ అరవింద్ లో ఒక ఒక హారర్ ఒక జానర్ లో చేసావు, తర్వాత సో బట్ నేను ఏంటంటే అన్ని రకాల పాత్రలు నువ్వు చేస్తూ రావడం అనేది నేను చూస్తూనే వచ్చాను కాబట్టి ఒక యాక్టర్ కింద మనిషి కింద నాకు పెద్ద వ్యక్తి కింద నాకు పెద్ద మార్పులు ఏం కనబడాలి ఆ శ్రేణిలో. ఈజ్ ద సేమ్ గాయ్ సేమ్ యూనిట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం బొద్దయ్యాడు బట్ దట్స్ ఓకే. నీకు నానిలో కనబడు మాట నాకు నానిలో అసలు యాక్టర్ ఎప్పుడు కనిపించాడు సార్ ఎందుకో ఫర్ సమ్ రీజన్ హెడ్లైన్ కొన్ని కొన్ని పక్క నుంచి మైక్ లో యాక్షన్ అని చెప్పింటే అంటే నాకు ఇప్పుడు వేరే ఎవరితో మాట్లాడినా దట్ ఐమ్ టాకింగ్ టు ఫిల్మ్ పర్సన్ అండ్
అదొకటి ఉంటుంది. బట్ ఐ డోంట్ నో వై నానేది ఎప్పుడు మాట్లాడినా ఫిల్మ్స్ టేక్ బ్యాక్ సీట్. ముందు దానికి అటు నుంచి వచ్చి వస్తా. ఇప్పుడు ఇప్పుడు అన్నితో మాట్లాడుతున్నా ఎప్పుడైనా సరే అవును నీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అడిగితే నాకు వీడి పేరు తప్పితే ఇంకో పేరు రాదు. అలాంటి ఒకసారి నాకు నేను ఆలోచించుకుంటే ఇప్పుడు మీరు బాగా క్లోజ్ కదా అది దాన్ని మాట్లాడుతూ నిన్న కూడా మీరు అయితే ఇప్పుడు ఇప్పుడు నిజంగా వీటి గురించి ఆలోచించినప్పుడల్లా ఒక తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ నిండిపోద్దు లోపల. చాలా సోల్మేట్ ఫీలింగ్ వస్తుంది. బట్ అసలు కలుస్తామా రెగ్యులర్గా అంటే అసలు ఎప్పుడు ఎప్పుడో బట్ ఎప్పుడో ఒక రోజు కలిసిన రోజు మాత్రం చాలా హ్యాపీ ఫీలింగ్. అది ఎప్పుడు కాదు అంటే ఈ మధ్య ఇప్పుడు వాడిని కలిసిన 2 సంవత్సరాలకు మళ్ళీ వాడిని కలిస్తే 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చింది ఆ ఫీలింగ్ మధ్యలో ఎక్కడ ఎప్పుడు లేదా. సో యాక్చువల్లీ నిన్న మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మధ్యలో కాసేపు జోన్ అవుట్ అయ్యాయి మీరు మాట్లాడుతుంటే. ఏం ఆలోచిస్తున్నానంటే ఇక నుంచి రెగ్యులర్గా ఏమున్నా ఏ పనులు ఉన్నా సరే వీటితో కొంచెం టచ్లో ఉండాలని డిసైడ్ అయ్యాను. నేను కూడా ఒకసారి అయ్యా ముఖ్యంగా మనం ఈ ఆఫీస్లోనే ఒకసారి ఎవరు మేమిద్దరం అంటే ఎక్కువ పెద్దగా మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు మాట్లాడుకుంటే బాగుండేది. బేసికల్లీ నేను ఎప్పుడు బయటికి రాను ఆయన ఎప్పుడు లోపల కలవాల్సినంత టైం స్పెండ్ చేయలేదేమో అని అనిపించింది. దానికి ఒక కారణం ఆలోచిస్తే బేసికల్లీ నేను ఎక్కడో దట్ ఐఎమ్ నాట్ డెలివరింగ్ వాట్ ఐ షుడ్ డెలివర్ ఫర్ మై సెల్ఫ్ అనే ఫీలింగ్ ఉండేది బేసికల్లీ. సో డెలివరింగ్ విత్ హిమ్ ఆర్ జనరల్లీ హిమ్ కాదు సెల్ఫ్ డెలివరింగ్ లైక్ ఇన్ యువర్ వర్క్ ఆర్ యాజ్ అ ఫ్రెండ్ వర్క్ అంటున్నాను బేసికల్ అంటే యాజ్ అ ఫ్రెండ్ ఇట్స్ అది రియలైజ్ అయ్యి బేసికల్ ద రీజన్ వీఆర్ నాట్ మీటింగ్ ఇస్ వర్క్ లో అంత సాటిస్ఫాక్షన్ లేదు. అది లేకుండా వెళ్ళి నాకు మింగిల్ అవడం ఎక్కడ ప్రాబ్లం వన్ డే ఎప్పుడో ఒక రోజు డిసైడ్ అయ్యి వర్క్ పక్కన పెట్టేసి యూ షుడ్ మీట్ మోర్ ఆఫెన్ అనుకున్నాం. నిన్న మనసులు చాలా గెలిగారు అనేసి నాకు నిజంగా అంటే నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంత కాదనుకున్నా మనం మన ఇంటి మనలాగా ఉండలేం బయట. ఇప్పుడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమంది చాలా ఇప్పుడు షూటింగ్ హోమ్ కూడా చాలా చిరాకు సిచ్యువేషన్ ఉంటాయి. అన్ని చోట్ల మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి. ఆఫ్ కోర్స్ నేను నేను కొంతమందితో 50% నాని లాగుండి కొంతమంది 50% కాదు అనుకున్నాను కొంతమంది 60% అనుకున్నాను. నేను 100% నానిలా ఉండగలిగిన వాడు మాత్రమే అది ఎప్పుడో ఒకసారైనా సరే కలిసి బేసికల్లీ ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఫ్రైడే పొద్దున్నే వెళ్తే నిజపాద దర్శనం నిజనాని దర్శనం అడిగి మాత్రమే ఉంటుంది ఇంకెవరు చూడలేదు స్పెషల్ దర్శనం. కానీ జనాలు 50% చూడొచ్చు బాబాయ్ ఏది నో ఇప్పుడు నేను ఉండాలనుకున్నట్టు ఉండలేను అంటున్నాను. ఇప్పుడు నాకు నాకు నిజంగా లేదు ఇప్పుడు నాకు నాకు కుదరదని చెప్పాలన్నా సరే చెప్పాలి. ఎందుకంటే నేను వేరే మూడ్లో ఇప్పుడు నీ పక్కన నీ ఇప్పుడు నీతో కూర్చొని గంట నీతో మాట్లాడకపోయినా నాకు ఐఎమ్ ఫైన్ రా. అంటే నేను నువ్వేమనుకుంటున్నావు నేను ప్రయత్నం చేయను అదేంటా నేను ఇలా ఉండాలి అనే స్టైల్ లేదు. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నప్పుడు ఎలా ఉంటానో అలా ఉండగా ఉన్నది కొంచెం చేయి బాబు చేయను అలా కుదరదు రాట్లా. సో ముందు అష్టజమ్మ టైంకి ఇప్పుడుకున్న డిఫరెన్స్ నేను చూస్తుంది శ్రేణిలో సేమ్ బేసిక్గా అలాగే ఉన్నాడు ఏమీ మాట్లాడదు బట్ కొంచెం ఎక్కువ వైరాగ్యం పెరిగింది అంటే హీ వాజ్ అ మచ్ మోర్ హ్యాపీయర్ పర్సన్. అదే కొంచెం అంటే మొత్తం అంతా లైఫ్ చూసేసినాడు బాగా అంటే అంత ఏముంది ఇందులో ఉన్న తర్వాత కూడా బేసిక్ గా నాకు పిచ్ ఉంది అంటే సినిమా అన్నా లేదంటే ఏదో చేయాలన్నా దట్స్ ద డ్రైవింగ్ ఫోర్స్. వీటి ఎక్కువసేపు ఆ పిచ్ కోల్పోతున్నా అది కాదు అంటే ఆ ఉంది కదా ఏముంది ఒక రోజు గంట సేపు మనం అనుకుంటే సంకల్ప బలం గురించి మనం ఏం చేయొచ్చు అని గంట సేపు చెప్పాడు సార్ క్యారాన్ లో. ఇది అది చాలా ఫీల్ అయ్యా నేను కూడా
ఎంత బాగా చెప్పాడు, ఎంత కరెక్ట్ ఇది అని చెప్పి. ఇది ఇంటికి వెళ్ళి నేను ఈరోజు శ్రీని ఒకటి చెప్పాడు, నేను చెప్తా కూర్చో అని చెప్పి అంజన్ కూర్చోబెట్టి అంజన్ నేను చెప్పలేదు అంటే స్టార్ట్ కూడా చెప్పాను. అసలు అది ఎలా రీక్రియేట్ చేయాలి అసలు ఇంపార్టెంట్, దాంట్లో ఒక 2% కూడా చెప్పలేదు. సో దట్ ఈస్ ద బట్ మీ పర్సనల్లీ యువర్ ఓన్ జర్నీ యాజ్ యాజ్ అ యాక్టర్ అండ్ యూ నో ఇప్పుడు దర్శకుడు కూడా అయ్యావు నువ్వు, అండ్ చాలా నీ ఫస్ట్ సినిమాను చాలా మంచి పెద్ద హిట్ అయింది అండ్ నీకు విపరీతంగా నీకంటూ ఒక స్టైల్ ఉందని ప్రజలు గుర్తించారు. నువ్వెవరికైతే మనం ఏం చేయకుండా గుర్తించే యు హావ్ టు డూ సంథింగ్. సో మీ యువర్ ఓన్ జర్నీ హౌ డు యూ సీ ఇట్? ఏం లేదు సార్, యాక్చువల్లీ నేను ఎక్కడున్నానో ఐఎమ్ నాట్ సర్టెన్ ఆఫ్ వాట్ ఐ నో. That's a very good place to start. చాలా మంది అడుగుతుంటారు డైరెక్టర్ అయిన తర్వాత వేరే వాళ్ళ డైరెక్షన్ లో సినిమాలు చేయబుద్ధి అవుతుందా లేకపోతే మానేసి అంటే లేదండి, డైరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు చేసే ప్రతి నాకు ఎంతో అంటే ఇట్స్ సో టఫ్ సార్ నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసే ప్రతి చిన్న దాంట్లో ఇవరకు యాక్టర్ని కదా అప్పుడు ఎందుకు పిలిచారు, ఇంకా గంట తర్వాత పిలవచ్చు, ఇంకా లైటింగ్ చేసుకుంటున్నారు కదా, ఇది అయిన తర్వాత నన్ను పంపించచ్చు కదా, నాకు ఒక షాట్ తీస్తే వెళ్ళిపోతాం కదా. కానీ డైరెక్టర్ అయిన తర్వాత ఐ రెస్పెక్ట్ దట్ ఆర్ట్ ఆర్ క్రాఫ్ట్ అలాట్. సో అది పెరిగింది. ప్లస్ ఒక ఏమంటారు హోల్ పిక్చర్ ఆఫ్ ఫిల్మ్ కనిపించింది బేసికలీ, అది మనం ఎక్కడ మొదలయ్యి ఎక్కడికి వెళ్తుంది అండ్ వాట్ పార్ట్ ఎవ్రీథింగ్ ఇస్. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు యాక్టర్గా ఉన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయిపోయిన సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి, కొన్ని కొన్నిసార్లు కాదు, వెరీ సెకండ్ టైం దట్ హ్యాపెండ్. సెట్ లో అందరూ తగిన వారు వాడిన తర్వాత కానీ ఇక్కడ అంటే యాక్టర్గా ఉన్నప్పుడు మనం హోల్ పిక్చర్ చూడడం కష్టం. ఎగ్జాక్ట్లీ అది అవును, అది ఒకసారి దాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సమగ్రంగా అర్థమైంది. ప్లస్ ఇట్స్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ పీపుల్ మేక్ ఇట్ సౌండ్. ది థింగ్ ఇస్ ఇఫ్ యూ క్రియేట్ గుడ్ వర్క్ ఎవ్రీథింగ్ ఫాలోస్ అని అర్థమైంది యాక్చువల్లీ. సో లేట్గా అర్థమైంది బట్ నాకు ఈ మధ్య నాకు నేనే ఆశ్చర్యపోయాను, సర్ప్రైజ్ ఫీల్ అయిన అంశం ఒకటి జరిగింది మన జెంటిల్మెన్ ఆడియో రిలీజ్లో. నాని అనౌన్స్ చేశాడు నువ్వు ఇప్పుడు చేస్తున్న జోచితానంద తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ కాదు జోచితానంద డైరెక్ట్ చేసిన తర్వాత నీ నెక్స్ట్ ఫిల్మ్ నానితో విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఐ థింక్ ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. బట్ ఏంటి ఎలాంటి సినిమా ఐడియా, యు హావ్ ఎనీ ఐడియా? ఎలాంటి సినిమా అంటే ఆల్రెడీ ఒకటి చిన్న ఐడియా ఉంది సార్, అదే నానికి నచ్చింది చాలా ఎర్లీ. కానీ నాకు ఇప్పుడు వాడు ఏ స్టోరీ చెప్పినా అది జీవస్థానంద స్టోరీ అనుకుంటారు. నాకు నాని సెకండ్ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ అండి. సో అతనితో సినిమా చేయడం చాలా బాగుంది. సెకండ్ ఫస్ట్ సెకండ్ అంటారు, ఫస్ట్ సాయిబాబా అండి. మనం ఒక అడుగు వేస్తే 10 అడుగు అడిగేస్తాం, నాని ఎందుకు వేస్తాడు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే బేసికలీ లైక్ హీ వర్క్స్ విత్ యూ, అంటే కెమెరా రోల్ అవుతున్నప్పుడే వచ్చి మీరు రోల్ చెప్పండి నేను అన్నట్టు కాకుండా హీస్ దేర్ విత్ ద డైరెక్టర్ అండ్ ఆల్వేస్ డిస్కసింగ్ థింగ్స్ అండ్ చాలా ఎంథూజియాస్టిక్ గా అనిపిస్తుంది. మనం ముందెలా ఉన్నా తెలియదు కానీ ఇది చేసే సినిమా మాత్రమే వాట్ బి ఫన్, రియలీ లుకింగ్ ఫార్వర్డ్. కొన్ని కొన్ని కొన్నిసార్లు మనం నేను డైరెక్ట్ చేసేటప్పుడు కొంతమంది యాక్టర్లు మనం అనవసరంగా వెళ్ళి ఇబ్బంది పెడుతున్నాం తీసుకొచ్చి ఏదో ఒకటి షార్ట్ ఒకే చేసి పంపించేస్తే పడుకుంటా. అంటే మేము స్పెండ్ చేసిన నైట్ నైట్ అంటే అదే ఒక 6 నెలలకు ఎక్స్టెండ్ చేసినట్టే షూట్ అంటే. I'm sure I'll make a lot of memories. I would very much like to visit when you are doing. I want to see both of you work. చాలా బాగుందని నాకు ఎందుకు అనిపిస్తుంది. సో ఆ దేవుడు తొందరగా నాని నువ్వు చేయాల్సిన సినిమా అంటే తొందరగా చేసేసి. నాని చేసేస్తాడు తొందరగానే. నేను చాలా స్లో లేట్ మొన్నటి దాకా ఇప్పుడు కొంచెం మార్చాను. అవును రైటింగ్ కూడా అలాగే ఎదురు ఉంటే బాగుండేది. కానీ కొంతమంది అడుగుతుంటారు మంచి సీన్లు ఏమైనా పడ్డాయా అంటే
మంచి డైలాగ్ ఏమైనా పడ్డా పడవండి రాయాలి అలాగే ఏమైనా పడితే ఏరుకుందాం నువ్వు మామూలుగా మన ఇప్పుడు మన ముగ్గురం పనిచేసాము, నువ్వు వేరే రకరకాల సినిమాలు రకరకాల యూనిట్స్ డైరెక్టర్స్ వర్క్ చేసావు, వాట్ ఈజ్ ఇట్ దట్ ఈ మన 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 గ్రూప్ కలిసినప్పుడు ఎనీ డిస్టింక్షన్ డిస్టింక్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా నీకు అనిపిస్తుందా కొన్ని విషయాలున్నాయినా, లేకపోతే అంటే ఐఎమ్ షూర్ ఒక్కొక్క ప్రతి ఒక్కరితో ఒక్కొక్క అనుభూతి ఉంటుంది. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే దట్ వీఆర్ బెటర్ ఆర్ ఎనీథింగ్, వాట్ ఈస్ డిస్టింక్ట్ అబౌట్ అస్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇట్స్ నాట్ లైక్ ఆంధ్ర కంటే మన బెటర్ అలా కాదు. ఫ్యామిలీకి సార్, తర్వాత ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఉంటారు, నేబర్స్ ఉంటారు, రకరకాల చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, విచ్ వి ఆర్ రియల్లీ క్లోజ్ టు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, బట్ ఫ్యామిలీ విల్ రిమైన్ ద ఫ్యామిలీ నో వాట్ ఎవర్ సైడ్. సో దట్స్ ద పాయింట్. అక్కడ వచ్చే కంఫర్ట్ ఈ జోక్లే అర్థం కావాలనుకున్నాను, నేను మామూలుగా మాట్లాడేది కూడా అర్థం రియలైజ్ అయ్యా. ఓకే, సో అదొకటి. అండ్ పక్కన పెడితే నేను ఇంకా ఏ సెట్లోకైనా సరే ఒక రిఫరెన్స్ ఉన్న యాక్టర్గానే ఎంటర్ అయ్యా. ఏమి లేని వాడిగా నాకేం తెలియకుండా, నేను అసలు ఏం చేస్తానో తెలియకుండా ఒక కంప్లీట్గా ఒక గ్రూప్తో కలిసి ట్రావెల్ చేయాల. ఇప్పుడు ఆల్రెడీ సినిమా చేసిన డైరెక్టర్తో నేను ఆల్రెడీ సినిమా చేసిన యాక్టర్గా వెళ్ళి జాయిన్ అయ్యాను. సో నేను కొంత బ్యాగేజ్తో వెళ్ళాను, వాళ్ళు కొంత బ్యాగేజ్తో వచ్చారు. సో దాంట్లో ఉన్నంతలో ఏది బాగా చేయాలి ఎలా చేయాలని అని డిస్కస్ చేసుకున్నాం. కొన్ని కొన్ని బ్రహ్మాండ కుదిరిని, కొన్ని కొన్ని కుదరలేదు, వేరే విషయం. ఇక్కడికి ఏంటంటే నేను ఎప్పుడైతే అష్టాచమ్మ బిగినింగ్ వస్తున్నప్పుడే నాకేం తెలియదు, నేను కంప్లీట్గా ఇది అందరూ ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుంది వచ్చాను. సో బట్ అలా చేసినప్పుడు ఎంజాయ్ చేసిన వర్క్ అంటే ముందు ఏమీ ఆలోచించకుండా ఈ సినిమా ఇప్పుడు నిజం చెప్పాలంటే అష్టాచమ్మ ఆడుతుందని నేను అనుకోవాలి. అంటే ఇట్స్ అ వెరీ క్యూట్ ఫిల్మ్ అని నాకు తెలుసు, బట్ నన్ను ఎవరు చూస్తారు థియేటర్కి వచ్చి అని అనుకున్నాను. నేను నార్మల్గా ఇప్పుడు నేను అమీర్పేటలో ఉండే ఒక అబ్బాయిని, ఎవరినో కొత్త అలా పోస్టర్ మీద చూసా అమీర్పేటలే, కొంచెం ఎవరైనా ఏమంటారు ఎక్కడైనా కొంచెం పోజ్ కొట్టారంటే బేగంపేట అని చెప్పేవాడిని, కాదు బేగ అంటే నో మ్యాన్స్ ల్యాండ్ అది బేగంపేటకి అమీర్పేటకి మధ్యలో. సో ఏదో దేని గురించి చెప్తున్నా మర్చిపోయాను. ఫస్ట్ నుంచి నా డౌట్ ఏంటి, నేనైతే వెళ్ళేవాడిని కాదేమో అన్న ఫీలింగ్ మనకి తెలియదు కదా, మనం మనం తక్కువ అంచనా వేసుకుని బాగా. అండ్ సి ముందు ఆ పోస్టర్ కానీ ఆ డిజైన్ కానీ ఏదో బాగా అట్రాక్ట్ చేసి నాకు ఇంకా గుర్తుంది, మన ఇద్దరు వెళ్ళిన ఫస్ట్ డే మార్నింగ్ శుభ్రహ్మణ్యంకి నువ్వు లేవా, మనం వెళ్ళాం కొంచెం షో 11:30కి, నేను 11:45 అనుకున్నా షో, 11:40కి అంత బయట అవ్వలేదు, నేను అనుకున్నాను ఇంకా 5 నిమిషాల్లో షో స్టార్ట్ అవ్వాలి, ఒక్కడు కూడా రాలేదు ఏంటన్నమాట. లోపలికి వెళ్ళి చూసేటప్పుడు పెద్ద పెద్ద నవ్వులు ఉంటారు, 80% ఉన్నారు. నాకు మనం వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ అస్ అని మీరు అడగలేదు సార్, కానీ నేను చెప్పేస్తాను. కాదు నాకు వెన్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ నాకు చాలా విషయాలు కనిపించవు. లైక్ ఎప్పుడన్నా మనం ఏదైనా సెట్కి వెళ్తే అక్కడ కొన్ని క్యారవాన్లు ఉంటాయి, వీళ్ళు వీళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళి పిలవాలి, వాళ్ళని వాళ్ళు వెళ్ళాలంటే వీళ్ళు వెళ్ళి పిలవాలి, వీళ్ళు పిలవాలంటే పోగొంటే ముందు చెప్పాలి, హెయిర్ డ్రెస్సర్కి ముందు చెప్తే వాళ్ళు ఇలా మొత్తం సిస్టమ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని ఈ సెట్లోకి వచ్చినప్పుడు సిస్టమ్ కనిపించింది నాకు, ద కోర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ విచ్ ఇస్ లైక్
ఈ రోజు ఈ సీన్ చేస్తున్నాం, నాని వచ్చి ఇది చేస్తాడు, నాని వచ్చి మనకి ఫోకస్ అంతా ఇవన్నీ రెస్ట్ ఆఫ్ ద బికమ్ సెకండరీ. వర్ణయ్య మరి ఆయన కూడా యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడే నాకు సాధారణంగా ఏం చేద్దాము, సీన్ ఎలా చేద్దాము, ఎంత బెటర్ గా చేద్దాము, చిన్న సీన్ అయినా మోర్ అది మాట్లాడుతుంది ఇక్కడే నాకు కనబడుతుంది. మిగతా చోట్ల ఒకటి పనులు ఏంటి ప్లాట్ తీసుకోవటం, ఇలాంటి డిస్కషన్ ఎక్కువ జరుగుతున్నాయి. ఏమన్నా మీ అమ్మాయి పెళ్లి అయిందండి, జనరల్ గా కష్టమైన తెచ్చాడు, ఇలాంటి కుటుంబ సమస్యలు, ఆస్తులు, ఆస్తి తగాదాలు ఎక్కువ చర్చించుకుంటున్నారు జనరల్. అంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్, హీ వాజ్ ఆల్సో నాట్ జనరలైజింగ్, బట్ అసలు వచ్చినప్పటి నుంచి ఎలా తీద్దాము, ఇంతకంటే బెటర్ గా చేయొచ్చేసి డిస్కషన్, క్రియేటివ్ డిస్కషన్ యాక్చువల్లీ జరుగుతుంటుంది. ఇంతకుముందు చెప్పలేదు మీకు. యాక్చువల్లీ నాకు ఫస్ట్ మళ్ళీ మన సినిమా చేస్తున్నాం అన్నప్పుడు నా భయం ఏంటంటే తెలియకుండా ఏంటి, నా ఒపీనియన్ షేర్ చేసుకోవడం అలవాటు అయింది సార్ ఎవరైనా సరే. ఇప్పుడు వెనిషి కానీ మారుతి కానీ అంతా ఒక తెలియని ఒక కంఫర్ట్ జోన్ వచ్చేసింది. ఇప్పుడు అష్టాచమ్మ ఆడుతూ పాడుతూ మీరు చెప్తే మేము చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అయితే నాకు ఏంటి, ఇప్పుడు ఒక పాట విన్నాను అనుకోండి, ఒపీనియన్ అడిగారు అనుకోండి, ఒక ఒపీనియన్ లేదా చెప్పడం అలవాటైంది. సో మోహన్ గారికి ఒపీనియన్ చెప్పేసరికి ఇంతకుముందు మాకు ఎక్స్పీరియన్స్ లేదు. అయితే లేదంటే ఇప్పుడు ఏమైనా అనిపిస్తే చెప్పచ్చా, చెప్పలేనా, లేదంటే ఇప్పుడు అది ఆ ఫస్ట్ ఫిలిం ఆ రెస్పెక్ట్ ఇవన్నీ కొంచెం ఎలా ఉంటుంది, అసలు ఏమైనా ఏమైనా ఎక్కడైనా అనిపిస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే అది ఇమీడియట్గా చెప్పచ్చా, లేదంటే నోరు మూసుకొని కూర్చున్నా అని నాకు నేను ఆలోచించుకున్నప్పుడు అది ఎలా ఉండబోతున్నా అనుకున్నాను. బట్ విచిత్రంగా ఇది ఆపోజిట్ అయింది నాకు. నేను నాకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ కంఫర్టబుల్గా మీకు నేను నాకు ఏదైనా టేక్ అయినా సరే ఇంకోటైనా ఇది కాదు కదా సార్ అని మీకు చెప్పగలిగినంత యాక్చువల్లీ మీకు చెప్పడం మోస్ట్ చాలా కష్టం అవుతుందని నేను అనుకున్నాను. మీకు చెప్పడం అందరికీ ఈజీ నాకు అయితే. అది మరి ఫస్ట్ సినిమా వల్ల వచ్చిందా లేదంటే బేసిక్గా మీరుండే తీరు వల్ల వచ్చిందో నాకు తెలియదు. ఉన్న కంఫర్ట్ మనకున్న కంఫర్టా లేదంటే మీరు అలా మీరు మాట్లాడే విధానం వల్ల వస్తుందో నాకు తెలియదు. కానీ ఈ సినిమాకి నిజంగా నేను లోపల ఏమీ దలుచుకోలేదు, నాకు ఏమనిపిస్తుంది అంటే కొలాబరేటివ్ ప్రాసెస్. అంటే నేను అష్టాచమ్మ టైంలో కూడా, అంటే అష్టాచమ్మ టైంలో ఆబ్వియస్లీ ఐ వాజ్ ద డైరెక్టర్ ఇన్ యువర్ న్యూ కమర్స్. సో మన నేను ఒక వీడియో చూశాను బిహైండ్ ద సీన్స్ అష్టాచమ్మది. సో ఐ వాజ్ టెలింగ్ నాని వాక్ లైక్ దిస్, ఓకే సార్, యువర్ లైక్ యువర్ డిఫరెంట్ పర్సన్ సార్, ఓకే సార్, ఓకే ఓకే. Now, when I was watching gentlemen, said, sir, can we do you think this is okay? And that progress I really liked. Instead of malli again, a fake vinayam tho vachi. Appudu fake vinayam. Appudu you are genuinely humble because you are newcomers. Yeah, and yeah, you want yeah. Our enthusiasm, adi tagaledu. Nannu improve chesukovalani enthusiasm tagaledu. But appudu endante, it was a dream come true. So your performance was influenced a lot by that passion. Ippudu enti, your performance is of a confidence which comes with experience and I positive avachu negative avachu double ginachu nechukunna oka anubhavo ni performance lo undi andulo. So I respect that okay, actually nu nagante ekku cinema chesam nenu 7 cinema 6 7 cinema no 16 17 chesam nenu ekku chesam nu na maatlu chesam adigane ekku. Obviously ante nee nu ekku cinema chesavu as an actor. Nenu ekku cinema cheyabaddanu ఇంటరాక్షన్ ఎక్కువ మంది రకరకాల డైరెక్టర్స్ తో అయ్యావు. సో అండ్ యూ హ్ చేంజ్డ్ యాజ్ అ పర్సన్ యాజ్ అన్ యాక్టర్, యూఆర్ వేరే మనిషిగా మారినప్పుడు. అండ్ జనరలీ ఐ లైక్ యాక్టర్స్ టు బి కొలాబరేటర్స్. నాకు ఒక కూర్చుని రెండు అడుగులు అలా నాకు చాలా చిరాకు. అష్టాచమ్మను కూడా నేను అలా డైరెక్ట్ చేసాను. ఐ యూస్ టు లైక్ వెన్ యాక్టర్స్ కమ్ అవుట్, అంటే నాకు ఒక క్లారిటీ ఉంటుంది ఆ పరిధిలో. ఐ వాంట్ యాక్టర్స్ టు హ్యావ్ గ్రేట్ ఫన్. క్రాస్ అవుతుంటే నేను నా పద్ధతిలో వద్దులే అని చెప్తాను. కానీ ఐ డోంట్ లైక్ టు కోట్ అండ్ కోట్ డైరెక్ట్ విత్ క్యాపిటల్ డి. డైరెక్టర్ అంటే అక్కడ కూర్చుని అరుస్తూ ఉన్నారని అనేది ఐ డోంట్. సో అందుకని నాకు కూడా అష్టాచమ్మ టైంలో కూడా ఎలా అనిపించిందో నేను డైరెక్ట్ అప్పుడు కూడా నేను ఐ రిమెంబర్ టెల్లింగ్ యూ దట్ ఐ డిడ్ యాక్చువల్లీ డైరెక్ట్ యూ పీపుల్. అంటే అక్కడ కూర్చుని ఇప్పుడు మన మనసు మన బిహైండ్ ద సీన్స్ చూస్తే కదా నాని యాక్షన్ నువ్వు ఎలా చేయాలి అలా చేయాలి అంటే చెప్పినట్టు గుర్తులేదు. ఐ యూస్ టు రోల్ ద కెమెరా, యూస్ టు డూ ఇట్ ఫర్ సమ్ రీజన్. సో అందుకని ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ నువ్వు ఏదైనా సలహా ఇచ్చి నువ్వు ఏదైనా ఇచ్చి ఇలా అయితే బాగుంటుందేమో అంటే 99% అదర్ పీపుల్ మై ట్రీట్ ఇట్ యాజ్ ఇంటర్ఫిరెన్స్. ఏమనుకుంటారు ఏంటండి హీరో చెప్పేస్తున్నాడు ఇలా చేయాలి అలా చేయాలి, బట్ ఐ నో యూ డూ వెల్ దట్ టు నో యువర్ నాట్ డూయింగ్ దట్. సో అందుకని ఐ వాస్ వెరీ కంఫర్టబుల్. సపోజ్ నువ్వు వచ్చేసారి ఇలా తీస్తే ఈ యాంగిల్ అయితే బాగుంటుంది అంటారా అన్నప్పుడు మోర్ ఆర్ లెస్
నేను అనుకున్నదే మోరాలెస్ కొంచెం తేడాగా చెప్పేవాడు, కొంచెం వేరే ఉంటుంది, బట్ ఇట్ యూస్ టు బి ది సేమ్. ఒకసారి వచ్చేసరి నేను గన్ పట్టుకోకూడదేమో అన్నావు, యా యు ఆర్ రైట్, ఐ వాస్ కన్విన్స్. సమ్ టైమ్స్ నేను ఆ కంఫర్ట్ జోన్ నాకు ఎందుకు ఉందంటే ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఇట్ విత్ ఎనీ అదర్ యాక్టర్. లైక్ ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ కెమెరా, వచ్చేసి చెప్తే కాదు, నేను నమ్మే కొంతమంది యాక్టర్స్ ఉంటారు, ఐదర్ ఐ ట్రస్ట్ దేర్ జడ్జ్మెంట్ ఆర్ ఐ ట్రస్ట్ దేర్ టాలెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నివేత ఉంది, నివేత టాలెంట్ ఐ రియలీ ట్రస్ట్, తను ఎప్పుడైనా కన్విన్స్ అవ్వలేదు అనుకో, నేను కరెక్ట్ గా చేయలేదు. శ్రీనితో విషయం, శ్రీని అప్రోచ్, నిన్న అప్రోచ్ అయ్యే విధానం, శ్రీని అప్రోచ్ అయ్యే విధానం వేరేగా ఉంటుంది. శ్రీనితో ముందర మేము చాలా మాట్లాడుకునే స్క్రిప్ట్ గురించి, శ్రీని యాక్చువల్లీ చాలా చేంజెస్ చేశాడు, చాలా మీకు తెలియదు అది, తన డైలాగ్ చెప్పే ఆర్డర్లో, సార్ ఈ పార్ట్ మేము ముందర చెప్పి ఈ పార్ట్ వెనకాల చెప్తే బాగుంటుందేమో అని వీ డిస్కస్డ్ అలాట్, వీ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ దట్ సీన్. అదేంటి ఆ తర్వాత అండ్ శ్రీని సెట్కి వచ్చిన తర్వాత, శ్రీని ఈజ్ వెరీ ప్రైవేట్ గాయ్, హీఈస్ లైక్ ఇంట్రోవర్ట్గా ఉంటాడు అండ్ కొంచెం ఎక్కువ ఓపెన్ అప్ అయ్యి డిస్కషన్ ఉండదు. బట్ యు ఆర్ డిఫరెంట్, యు ఆర్ లైక్ యు ఆర్ ఆన్ ద జాబ్ అండ్ యూ లైక్ టు షేర్ అండ్ దర్ టూ డిఫరెంట్ అప్రోచెస్ టు యాక్టింగ్. సో నాకు ఇద్దరితోనూ ఐ యూస్ టు బీ టోటలీ కంఫర్టబుల్ బికాస్ ఐ నో యూ అండ్ ఐ నో దట్ యూ వోంట్ కమ్, నువ్వు ఒక అర్థం బర్థం లేని ఒక అహంకార పూరితమైన సజెషన్స్తో రావని నాకు నమ్మకం ఉండడం వల్ల ఐ యూస్ టు లైక్ ఇట్. కానీ నాకు తెలిసి అంటే యాక్టర్ సజెషన్స్ చాలా వరకు సెల్ఫిష్ ఉంటాయి. నువ్వు చేయమనే నమ్మకం నాకు ఉండబట్టే అది అష్టాచమ్మ టైంలో నేను ఎంతో కొంత గమనించడం వల్ల నాకు ఆ ప్రాబ్లం ఉండదు. మిగతా యాక్టర్స్ నేను ఐ వాచ్ మై ఫిల్మ్ వెరీ డిస్క్రిప్ట్, యా సమ్ టైమ్స్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ కొత్త యాక్టర్స్ తో పనిచేసినప్పుడు బికాస్ దే డోంట్ నో వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ అండ్ నా సెన్సిబిలిటీని అర్థం కూడా వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి ఇంతే ఇంక మీరు కదా, అది కూడా నేను సెట్ లో చేయను, ముందర సెట్ చేసేసి సెట్ లో దే హావ్ దేర్ టైం స్పేస్. మీరు మీరు కథ రెడీ చేసుకొని మీరు ఫైనల్గా మీరు డ్రాఫ్ట్ చూసుకున్నప్పుడు ఎందుకు వచ్చింది ఈ సినిమాని ఇలా తీయాలని మీ మైండ్లో ఫిక్స్ అయ్యారు కదా, హౌ సాటిస్ఫైడ్ అయ్యి టుడే? అంటే 100% సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండదు, కానీ యాజ్ అ డైరెక్టర్ ఇట్ ఒక 10-15% డైరెక్టర్ 100% సాటిస్ఫాక్షన్ ఫిల్మ్ ర్యాప్ అయిపోతుంది, ర్యాప్ ఇట్స్ రిలీఫ్. బట్ ఎప్పుడు ఇప్పుడు నేను చూస్తున్నాడు, ఐఎమ్ వాచింగ్ ఇప్పుడు ఒక 20-30 సార్లు చూసేస్తుంటా సినిమా రకరకాల స్టేజెస్లో, ఇప్పుడు దట్ ఐ కుడ్ హావ్ డన్ బెటర్, యునో దట్ యూ కుడ్ హావ్ డన్ బెటర్, అట్ యూ నాట్ యూ బట్ ఐ టాక్ టు మై సెల్ఫ్, అరే అక్కడ నువ్వు ఇంకొంచెం ఇలా చేస్తుంటే బాగుండేది, యాక్టర్కి ఇలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటే బాగుండేది అని అనిపించేది అనిపించింది. బట్ అతి తక్కువ శాతం అనిపించిన సినిమా ఇది నాకు జెంటిల్మెన్ చూసిన తర్వాత, బహుశా నాకు అనుకున్న గ్రహణంలో అలా అనిపించింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ మేమున్న మీన్స్లో తీసిన సినిమాల్లో. తర్వాత నెక్స్ట్ నాకు అనిపించింది అష్టాచమ్మ, బికాస్ అష్టాచమ్మ కూడా చాలా లో బడ్జెట్లో తీసినా కూడా ద ప్రాసెస్ వాజ్ వెరీ జాయ్ఫుల్ అండ్ దెన్ దాని తర్వాత ఆ ఆనందం 100% వచ్చింది జెంటిల్మెన్, అతి తక్కువ డిసాటిస్ఫాక్షన్స్. ఆ డిసాటిస్ఫాక్షన్స్ కూడా నాకు నేను ఆన్సర్ చెప్పుకోగలిగే డిసాటిస్ఫాక్షన్ కూడా సాడ్, ఓకే ఆ రోజు నేనే కావాలి నిర్ణయం తీసుకున్నాను, ఎందుకంటే ఈ పరిస్థితులు తీసుకున్నాను కూడా ఓకే ఫైన్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ విజువల్గా మాత్రం నేను అనుకున్నది దాదాపుగా అచీవ్ చేసిన సినిమా ఇది. అంటే నాకు అష్టాచమ్మ టైంలో అప్పుడు కూడా ఉండేవి ఐడియాలు, అంటే రకరకాల ఫ్యాక్టర్స్, ఒక రోజు నా రిమెంబర్ అష్టాచమ్మలో 5-6 సీన్ చేసాం ఆ రోజు, జస్ట్ డిడ్ హ్యావ్ ద టైమ్ అండ్ మనీ ఫ్యాక్టర్ వాజ్ డిఫరెంట్ అండ్ ఇట్ వాస్ హ్యూజ్ రిస్క్ ఫర్ ద ప్రొడ్యూసర్ అండ్ దెన్ ఆ తర్వాత నుంచి ఏంటంటే ఒక లో బడ్జెట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే తెలియకుండా నువ్వు సమస్య రాగానే దాన్ని ఎంత తొందరగా సాల్వ్ చేయాలని ఆలోచించడం మొదలెట్టేస్తాం, దా ఇన్స్టెడ్ ఆఫ్ స్టికింగ్ టు యువర్ గన్స్ అండ్ సేయింగ్ నాకు అనవసరం ఇది ప్రాబ్లం అయినా సరే ఎట్లాగే నేను ఇది సాధించాల్సిందే అనేది కొంచెం ఓ 4-5 సినిమాల తర్వాత వస్తుంది ధైర్యం మండుతనం, ఎదురు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ముందు రావట్లంటే సార్ పలానాది లేదు, 6:00 లైట్ డౌన్ అయిపోతుంది సార్, ఈ షార్ట్ ఒకటి తీయాలి అంటే ఐ రిమెంబర్ అష్టాచమ్మలో మీ ఇద్దరు చొక్కాలు పట్టుకుని ఇట్లా తిరుగుతారు, అది దయ అయిపోయి తీసింది అది ఒకే ఒకే అటువైపు కెమెరా పెట్టడానికి లైట్ చేయడానికి టైం లేదు. సో ఏం చేయాలి దానికి అంటే ఇలా డివైస్ చేస్తే ప్లాన్ బాగుంటుంది కదా, బికాస్ యూ బోత్ వర్ గుడ్ యాక్టర్స్, యూ మేనేజ్ ఇట్ ఇన్ సచ్ వే people thought it's actually wonderful but actually ila appu pattukuntavu mali idu tirugutavu so okay angle lo nee close up vastundi idu tirugutana scene idu vastundi so oka shot lo ayipothundi but that was because we didn't have time. Yes, yeah. Alanti solutions tho danger entante eventual ga vaatlo mana stick ayipoyi we are always thinking about style pakka gelipothu visual style we are trying to solve adi pakkana pettina nenu ee sari elaaga nenu anukunnano ala teeyali. నువ్వు స్వాతి బైక్ మీద
ఎలాగో తెలియదు కానీ ఏదో ఒక షాట్ లో మిమ్మల్ని కూడా టీమ్ లో ఇన్వాల్వ్ అయితే చేస్తాం. నేను వచ్చి ఊరికి అలా కూర్చొని టీ దాకా వెళ్ళిపోతాను. And yeah, how do we direct the idea? How do we wrap this up? With a thank you note. నన్ను నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఈ రోజు దాకా. ఈ రోజు దాకా నా కెరీర్ ఇకపై కూడా రాబోయే వాటిలో నాకు తెలుసు అదే నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఆ సేమ్ అష్టాచెమ్మ చూసిన రాత్రి ఇందాకే మాట్లాడాం కాబట్టి కరెక్ట్ టైం ఇప్పుడు చెప్పడం కూడా. Yes. మా యాక్టింగ్ అంటే సినిమా మాకు ఎంత నాస్టాలజిక్ గా ఎంత స్పెషల్ సినిమా అయినా సరే మా యాక్టింగ్ మాకు కొంచెం ఫన్నీగా అసలు ఏంటి ఎంత దారుణంగా యాక్ట్ చేసామని అన్న ఫీలింగ్ వస్తూ ఉండేది అన్నమాట. ఆ రోజు రాత్రి మేము ఇద్దరే కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు అండ్ నేను అలా కాసేపు ట్రాన్స్లోకి వెళ్ళి నా యాక్టింగ్ నేను చూస్తూ అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు నన్ను అని అడిగాను. అయితే ఇంత ఇలా యాక్ట్ చేస్తున్నానే అసలు నన్ను ఎలా యాక్సెప్ట్ చేశారంటే ఇమీడియట్గా పక్క నుంచి అప్పట్లో కంపేర్ చేయడానికి నాని లేరు కదరా అన్నాడు. I think that's my best compliment and it will always be my best compliment. Yes. I think so, yeah. Meeku chin best compliment is ma naam icha sir. Hala anele padikina ade thank you. Ujjogam manesi ichanu kada oru musu sadi chusin tarvata ante eppudu ujjogam manesi nalgeli datindi basically looks like you made a good decision. ఆయనకి నచ్చే ఆయన కల్చర్ ఆయన పెరిగిన పద్ధతులు ఇంకోటి మాటలు అన్ని ఆయన రొమాన్స్ ఉందని నేను అనుకోవట్లేదు. మాట తీరు మాటలు వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఎక్కడ వస్తుందిగా. అండ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫర్ యూ బోత్ వాజ్ సత్యం థియేటర్లో నాకు ఎవరో చెప్పారు బయటకు వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంది బాబు అంటే ఆ హీరో ఆ లంబుగాడు సూపర్ స్టార్ అని అంటారు. సో అందుకని ఐ థింక్ దట్స్ సార్ మిమ్మల్ని కూడా అడుగుతాను బెస్ట్ కాంప్లిమెంట్ అని అడగడం మీరు చెప్పరు ఎందుకంటే యూ డోంట్ వాల్యూ ఇన్ దట్ సెల్ఫ్ కంగ్రాచులేటరీ మోడ్ ఎనీమోర్. కానీ మీకు వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వాట్ గివ్స్ యూ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే వెన్ మీ దగ్గరికి వచ్చి ఎవరైనా కొంతమంది మీరు ఆ డైరెక్టర్లో నో యాక్చువల్లీ మై గ్రేటెస్ట్ హై కమ్స్ వెన్ నాకేం తెలియని కొంతమంది అంటే ఒకప్పుడు మన నేను తీసిన సినిమా సరిగ్గా నడవలేదు అనుకో డిస్కనెక్ట్ వస్తుందా ఐ మీన్ వీ ఆల్ గో త్రూ దట్ ప్రాసెస్ యూనో అండ్ ఐ నాకు నా మై బిలీఫ్ ఈజ్ ఆల్వేస్ టు గో బ్యాక్ అండ్ కరెక్ట్ మై సెల్ఫ్ వెర్ డిడ్ ఐ గో రాంగ్. బట్ ర్యాండమ్గా కొంతమంది వ్యక్తులు మనల్ని కలిసి దే వాళ్ళకి నీ వర్క్ వాళ్ళకి ఎంత వాల్యుబుల్ చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్. నేను ఒకరోజు షాపర్ స్టాప్ దగ్గర బేగంపేటలో నుంచి కూర్చుని బస్ ఊరికి నుంచున్నాను షాపింగ్ చేసి బయటకు వచ్చి ఒక ఆయన అలా బైక్ మీద వెళ్తూ ఆయన బైక్ ఆపి బైక్ ఇలా ఇలా దాటేసి ఇక్కడికి వచ్చి దింపి ఆ పార్క్ చేసుకుని ఆయన హెల్మెట్ తీస్తున్నాడు. సో మామూలుగా ఎవరో అనుకున్నాను ఆయన నా దగ్గరికి వచ్చి మీరు అప్పటికి గ్రహణమే తీశాను నేను మీరు భవన్ కృష్ణ గారు అండి అని అవునండి అండి గ్రహణం తీసింది మీరు అవునండి మీరు దయచేసి అలాగే తీస్తూ ఉండండి ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఉన్నాము మాలాంటి వాళ్ళు ఉన్నారని మీకు తెలియదు ఎందుకంటే మేము చూస్తూ ఉంటామని కానీ మేము ఉన్నాము మేము చూస్తూ ఉంటాం అని చెప్పడానికే నేను బైక్ ఆపి వచ్చాను మీ దగ్గరికి. ఆయన ఎస్బీఐ ఎంప్లాయీ ఇన్ సమ్ బేగంపేట బ్రాంచ్లో స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఐ వాజ్ లైక్ అబ్సల్యూట్లీ స్టన్డ్. సెకండ్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఈ జస్ట్ కేమ్ టు మీ అండ్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అట్ ద సేమ్ ఐ డోంట్ నో దే రిలేటెడ్ హీ కేమ్ టు మీ అండ్ సెడ్ సార్ మీరు తీసే పద్ధతిలోని సినిమాలు తీస్తే మాలాంటి వాళ్ళు ఉంటారని మీరు మీకు అప్పుడప్పుడు వైఫల్యాలు రావచ్చు బట్ ప్లీజ్ డోంట్ చేంజ్ యువర్ స్టైల్ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ సినిమా తీసినా మీరు అనుకున్నదే తీయండి దయచేసి మాలాంటి వాళ్ళు మీకు కనిపించి చెప్పలేం కానీ వీఆర్ దేర్ అండ్ దట్ ఐ థింక్ ఈజ్ గ్రేటెస్ట్ బూస్ట్ ఇల్యూమినాటీ. సో ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అది రిలీజ్ తర్వాత ప్రస్తుతానికి అయితే బాయ్ చెప్పేద్దాం. ఏమైనా చెప్పాలా శ్రీని బాయ్ చెప్తాం ఇంకేం చెప్తాను దాంతో పాటు అది ఏమైనా చెప్పాలి నేను చెప్దాం అనుకున్నాను చెప్పని జెంటిల్మెన్ గురించి ఏం చెప్పాను నేను జెంటిల్మెన్ గురించి మనకు అంత జూన్ 17. సో వీఆర్ ఆల్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం రెస్పాన్స్ ఎలా ఉండబోతుందని అండ్ ఇప్పుడు చెప్పాలనుకున్నా కూడా 13 కూడా చెప్తాను ఏం లేదు
అంటే ఇప్పుడు జెంటిల్మెన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను మాట్లాడలేదు, కానీ జెంటిల్మెన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు అష్టాచమ్మ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాం, జెంటిల్మెన్ గురించి కూడా అలాగే మాట్లాడుకుంటాం. ఎలా ఇప్పుడు ఈ పక్కకి వెళ్ళిన వెంటనే మాట్లాడుకుంటాం, మళ్ళీ మీకోసం కూడా ఒకసారి మళ్ళీ మాట్లాడుతాం. Thank you. It was a pleasure. Thank you.